సరేనా పక్క బస్సులు ఎప్పుడు మనం ఏదో ఒకటి అంటురానా మీరేకిట ఏదో చేయరానా మోక కోసం చూస్తున్నారా ఆకు చేసాం వస్తున్నారేడు ఎప్పుడు చేసామా ఏం పని హలో అన్న, నామే అటాక్ చేసిరానా? ఇది మన కొత్త బిల్లుల కాడ. అన్న రానా? ఇన్నో అన్నా రానా జల్లి. ఏం రా పెద్ద, నువ్వు తోపు అనుకుంటున్నావరా? ఏయ్ ఇప్పుడు ఇదే లేదు, అరవై ఎనిమిది రాగు రా భయ్, పొద్దున వచ్చిన రేపు పొద్దున చూపిస్తారు ఆ బొబ్బన్కి. క్యారమ్ బోర్డ్ కి క్రేజ్ ఎక్కువ, ఇక్కడ మా బస్సుకి వేరే బస్సుకి లొల్లిలు అయితేనే ఉంటాయి. మా బస్సు లో క్యారమ్ బోర్డ్ ఉన్న క్రేజ్ కి లొల్లి పంచాయతీలు అన్ని సెట్ అయిపోతుంది. ఈసారి లొల్లి నా వల్ల స్టార్ట్ అయింది. ఈ లొల్లి ఎడి వరకుతో చూడాలి. రాబోయే రోజు మీది నైట్ టైంలో ఇరవై నుండి అరవై రోజు అక్కడ కెమెరాలు ఫిట్ అయినాయి, కొత్త కేసులు బుక్ అయితే కదా రాబోయ్ ఎందుకు లొల్లిలు? అరే వీళ్ళతో ఏంటన్నా మాటలు, పొగరన్న ఒక్కొని స్కెచ్ చేసి కొడతారు గాండి వాళ్ళు. ఇప్పుడు రారా చూసుకుందాం. లాస్ట్ టైం మీరు అందరూ కలిసి మా పొగరన్న ఒక్కొని కొట్టినప్పుడు లేదారా? అన్న ఇవన్నీ కాదన్న, ప్రతి క్యారమ్ బోర్డ్ కాంపిటీషన్స్ కదా, దాంట్లో గెలిచి చూపి అక్కడ నేను గెలిస్తే నా బస్సు రోజు ఓవర్ రావదు. ఇప్పుడు అడిగి చూపి అన్న. వాళ్ళు క్లియర్ ఉన్నారు రాబోయ్, మరి మీ డెసిషన్ ఏంది, ఏమంటారు? మళ్ళా
నడరా బిడ్డ నాడదాం నడు. ఏంరా నువ్వు సుకూన్గా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నావు, మనం కాంపిటీషన్లో గెలిచేటట్టు లేమ్రా. అరే ఏంరా నువ్వు రుబాబ్గా ఛాలెంజ్ చేసి వచ్చినావు వాళ్ళకి. ఏమైందని అట్లా అంటున్నావు నువ్వు? మనం ఈ గేమ్ గెలిచేటట్టు లేమ్రా. అన్నా మన దగ్గర స్ట్రైట్ ప్లేయర్ ఉన్నాడా? వాడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు రా బాయ్, వాడు క్లబ్లో గెలిచేసి వస్తుండు వాడు. అరే ఆ బంటి అంటే ఏంద్రా భయపడేది, ఆడు భయపడాలి మనంతో ఆడడానికి. ఆల్రెడీ ఆడప్పుడు ఏం చేసింది తెలియదు అందరికి. అసలు నాకు క్యారమ్ బోర్డ్ ట్రిక్ షాట్స్ వాడే చూపించు. మా ఫ్రెండ్షిప్ ని వేరే నుంచి ఖరాబ్ చేసి క్యారమ్ బోర్డ్ కూడా గట్టిగా ఆడుతున్నాను ఈ మధ్య. అట్లేం లేదా, నెక్స్ట్ ఏంది స్టేట్ ప్లేయర్ అనుకుంటా డైరెక్ట్. అవునా, ఒక పెద్ద టోర్నమెంట్ ఉంది దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇమ్రా బస్ నెంబర్ తిరుగుతున్నావు ఇప్పుడు, పెద్ద ప్లేయర్ అయిపోతున్నావు నేర్పించిన క్యారమ్ బోర్డ్ వల్ల. ఆడి గేమ్ కూడా కొట్టిందనుకో, పెద్ద గేమ్ ఆడుతున్నా అంటే అది కూడా కొట్టిందనుకో, మన బస్సు చదివితే మన నిజ కూడా పోతుంది. అది ఏం చేస్తా నాకు తెలియదు, అది మ్యాచ్ ఆడకుండా చేయమని. మరి బస్సు ఇజ్జత అయితే పోతారా, అర్థం చేసుకో. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు బ్రో. నేను చెప్పింది అయితే నువ్వు ఆలోచించే డిసైడ్ చేసుకో. హలో హలో, ఎడనారా ఇంటికాడ? నేను ఇప్పుడే పోతున్నా. ఒకసారి ఇంటికి రా. అన్నీ నిన్న చెప్పినా టోర్నమెంట్ ఉందని చెప్పి. సరేనా వస్తున్నావు. హలో, అరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిస్తున్నా, నేను వస్తున్నావు. Thank you.
వెయిట్.